హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీ యొక్క బడ్జెట్ ఒకవేళ 40,000 రూపీస్ ఉండి ఏ మొబైల్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకోసం అనమాట. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఎక్సలెంట్ బెటర్ ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ అయితే దీనికి వేసుకోవచ్చు. సో ఆ యొక్క మొబైలే వివో నుంచి వివో V30 Pro 5G అనమాట. దీంట్లో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే అన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే బై ద వే, మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జావా డెవలపర్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. ఆ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మేజర్గా ఈ యొక్క మొబైల్ 40,000లో పిక్ చేయడానికి రీజన్ ఏమంటే దీని యొక్క కెమెరా. దీని యొక్క కెమెరా మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా కెమెరా రివ్యూస్ అయితే చూసాను అనమాట. ఇంచుమించు ఒక 30 వీడియోస్ వరకు అయితే చూసి ఉంటాను ఈ యొక్క వివో V30 Pro కెమెరా పైన. సో అందుకోసం ఫైనల్ ఈ యొక్క వీడియో అయితే చేయదలుచుకున్నాను, బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పేసి. దీనిలో బ్యాక్ సైడ్ మీకు 50MP + 50MP + 50MP అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు 50 MP అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K వరకు రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి చెప్పినట్టయితే ఫస్ట్ వన్ మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. సోనీ IMX920 సెన్సర్ అయితే ఇచ్చారు. మిగతా రెండో కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ కోసం, ఇది సోనీ IMX816 సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం, ఇది కూడా మీకు 50 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 MP ఐ ఆటో ఫోకస్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు సోనీ సెన్సరే, కాకపోతే ఎగ్జాక్ట్లీ ఏది అనేది మనకైతే తెలియదు. సో కెమెరా విషయంలో మాత్రం మీకు పోర్ట్రేట్ బ్లర్ వీడియో కావచ్చు, తర్వాత కొన్ని ఎన్హాన్స్డ్ ఫిల్టర్స్ ఉంటాయి, తర్వాత మనకు స్పెసిఫికల్గా ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ యొక్క వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫిల్టర్స్ కావచ్చు, లట్స్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కెమెరా విషయంలో మాత్రం ఖచ్చితంగా వివో V30 Pro అయితే ఇంకా కింగ్ లాంటి మొబైల్ అనమాట. మీరు ఖచ్చితంగా కెమెరాని ప్రియారిటీ అయినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఇంకా ఏ ఆలోచనలు అయితే పెట్టుకోద్దండి, ఎవరు చెప్పినా అయితే వినొద్దండి. మరి కెమెరా వరకు ఓకే బాయ్, దీని యొక్క బ్యాటరీ లైఫ్ ఎలా అని, దీంట్లో మరొక హైలైట్ దీని యొక్క బ్యాటరీ. ఎందుకంటే లిటరలీ 5000 mAh బ్యాటరీ విత్ 80W వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది, కాకపోతే 3.5 mm జాక్ అయితే ఇవ్వలేదు అనమాట. సపరేట్గా మీరు డొంగల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాటరీ విషయంలో కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా 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 హైలైట్ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే, దీంట్లో డిస్ప్లే కూడా మనంత మేజర్ హైలైట్. ఇది మనకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది, అంతేకాక డిస్ప్లే కూడా చాలా పెద్ద సైజ్ డిస్ప్లే అనమాట. 6.78 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, 1 billion కలర్స్ సపోర్ట్ ఉంటుంది, 2800 nits పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేటు. దీంట్లో గొరిల్లా గ్లాస్ కి బదులుగా స్క్వాడ్ గ్లాస్ అయితే ఇచ్చారు, ఇది చైనీస్ కి సంబంధించిన కంపెనీ. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఒక ప్రీమియం డిస్ప్లేస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైనా సరే, లేకపోతే గేమింగ్ ఎక్కువ ఆడే వాళ్ళైనా సరే, ఇలాంటి వాళ్ళకు డిస్ప్లే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఓటీటీ యూజర్ అయితే మాత్రం ఈ యొక్క మొబైల్ ఇంకా కెవ్వు కేక అనే చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ అలాగే మరొక విషయానికి వస్తే, దీని యొక్క ప్రాసెసర్, దీంట్లో డైమెన్సిటీ 8205G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్, ఫంటచ్ ఓఎస్ 14, మాలి G610 MC6 GPU అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఇది మరీ అంత హై ఎండ్ గేమర్స్ కాకపోయినా ఒక మిడ్ రేంజ్లో డైలీ మీరు పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడుకునే వాళ్ళకైనా సరే ఈ యొక్క మొబైల్ చాలా 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 బీభత్సంగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీరు బ్లైండ్గా ఈ యొక్క మొబైల్ ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇచ్చానికైనా సరే, లేకపోతే కైన్ మాస్టర్లో ఇన్ షాట్లో, తర్వాత ఇలాంటి చిన్న చిత్క ఎడిటర్స్ అయితే ఉంటాయి కదా మనకు యాప్ స్టోర్లో, సో అవన్నీ మీరైతే ఇన్స్టాల్ చేసుకుని బీభత్సంగా ఎడిటింగ్ అయినా చేసుకోవచ్చు. యూట్యూబ్ పర్పస్ కోసం కూడా ఈ యొక్క మొబైల్ అయితే 100% చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ర్యామ్ రోమ్ విషయం, స్టోరేజ్ విషయానికి వచ్చినా దీంట్లో స్టోరేజ్ ప్రకారం కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే స్టార్టింగే బేస్ వేరియంట్ 8GB, 256GB వేరియంట్ అయితే ఇచ్చారు, 128GB ఇలాంటి చెత్త చెదరం అయితే తీసుకుని రాలేదు. డెఫినెట్లీ దీనికోసం వీళ్ళకు ఒక థ్యాంక్స్ అయితే చెప్పాల్సిందే. కాకపోతే ఓవరాల్గా మనకు ఎక్కడ అంటే దీని యొక్క ప్రైస్ మాత్రం లిటిల్ బిట్ మనకు 42,000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ నాకు పెద్దగా మ్యాటర్ చేయదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి, ఓవర్ టు కంపేర్ విత్ ఐకో నియో 9 ప్రో. ఖచ్చితంగా మీరు కెమెరా విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ని ప్రిఫర్ చేయకైతే తప్పదు, చాలా 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 హైలైట్గా అయితే ఉంటుంది. మరి ప్రతి ఒక్కటిలో పాజిటివ్ ఉన్నట్టే నెగిటివ్స్ కూడా 1-2 కామనే. మరి దీంట్లో అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఎటువంటి స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉండదు, ఇది ఒక్కటి నాకైతే కనిపించింది. మరొకటి వచ్చేసి ఎటువంటి
కాబట్టి ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. హవెవర్ ఇంత స్టోరేజ్ ఉన్నప్పుడు మనం మెమరీ కార్డ్ కూడా అడగంలేండి. మీకు ఒకవేళ అయినప్పటికీ కావాలంటే మీరు సపరేట్గా ఈ యొక్క పెన్ డ్రైవ్ ఓటీజీ ఇలాంటివి అయితే పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. సో ఓవరాల్గా డెఫినెట్లీ ఈ యొక్క నెల మార్చిలో బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 40,000 మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వివో V30 Pro 5G మొబైల్ అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క మొబైల్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ద వే, మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జావా డెవలపర్స్ ఉంటే ఖచ్చితంగా నాకు గెట్ బ్యాక్ అయితే అవ్వండి. కింద నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి నాకు హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.